మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర చరి సౌందర్యలహరి. నమస్కారం. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. సుందరకాండకు సందడి సందడి అందుకే బిర్రడి. మీ ఇద్దరి కాంబినేషన్ లో మీనా గారు హీరోయిన్ గా అండ్ అలాగే అపర్ణ గారు కూడా ఉన్న సినిమా సుందరకాండ. మోస్ట్ ఫేవరెట్ మూవీ కదా. Yes. సో సుందరకాండ అనేది ఒక రీమేక్ ఫిల్మ్ సార్. థాంక్స్ టు భాగ్యరాజా, వండర్ఫుల్ స్క్రిప్ట్. అంటే అది వెంకీ చెప్తాడు, భాగ్యరాజా ఒరిజినల్ గా తమిళ ఫిల్మ్స్ లో తన్ను అసలు ముందు ఆడియన్స్ తో ఫూల్ అనిపించుకుంటాడు. ఇతను ఫూలు, అందరూ తిడతా ఉంటారు, అందరితో తిట్టించుకుంటాడు. గబుక్కున ఎండ్ లో అది పాజిటివ్ చేసుకుంటాడు. దాని మీద నాకును ఒక బాంబే స్టార్, నేను బిజీగా ఉన్న రోజుల్లో ఒక బాంబే టాప్ ఆర్టిస్ట్, ఎందుకు మేము అట్లా చేయకూడదు అంటే, మీరు చేయకూడదు, మీ ఇమేజ్ వేరు, అతను హీ హాజ్ బిల్ట్ హిస్ ఓన్ ఇమేజ్, భాగ్యరాజ సినిమా అంటే ఇట్లాగే ఉంటుంది అని ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. సుందరకాండ చూసిన తర్వాత అద్భుతంగా చేయాలనుకున్నాం. తర్వాత చేయటానికి ధైర్యం ఉండాలి అసలు ముందు. ఆ ధైర్యం వెంకటేష్ కొండబట్టి, హౌ డిడ్ యూ యాక్సెప్ట్ దట్? కదండి, అప్పుడు చెప్పారు ఒక అబావరేజ్ సినిమా ఉండిందని. ఐ వెంట్ అండ్ సాట్ ఇన్ ద థియేటర్ చెన్నైలో. అప్పుడు చూసిన వెంటనే నాకు ఎందుకో బాగా నచ్చిందండి. బట్ ఐ కేమ్ ఇన్ టోల్డ్ ఫ్యూ పీపుల్, అందరూ వద్దన్నారండి, నో ఇది మీ ఇమేజ్ బాగుండదు, అస్సలు బాగుండదు, మీరు అన్ని మ్యాన్లీ మాస్ ఫిల్మ్స్ చేసి ఇది అస్సలు బాగుండదండి. బట్ నాకు ఎక్కడో బాగా నమ్మకం అండి, బికాస్ ఐ లైక్ దోస్ ఎక్స్ప్రెషన్స్ వాట్ బాగా ఫెంటాస్టిక్ ఎక్స్ప్రెషన్ అండి. దట్ కామెడీ టైమింగ్ ఆఫ్ ఇస్ లైక్ చాలా యూనిక్ ఉంటుంది. అఫ్ కోర్స్ నా బాడీ లాంగ్వేజ్ నా ఫేస్ వేరేలాగా ఉంటుంది కాబట్టి ఐ టోల్డ్ డైరెక్టర్, ఐ థింక్ నాకు తెలియదు, ఐ టోల్డ్ మై బ్రదర్ ఐ వాంట్ డూ ద ఫిల్మ్. బట్ అందరికీ కొంచెం డౌట్, ఇది అప్పుడు మోహన్ బాబు గారు చేస్తే బెటర్ లేదా ఎవరో చేస్తే బెటర్ అంటా ఉన్నారండి. బట్ ఐ థింక్ సమ్వేర్ దట్ వాజ్ అ బ్రేవ్, ఐ మీన్ గుడ్ డిసిషన్. అండ్ డైరెక్టర్ గారు కూడా దాన్ని యు సీ ద ఫిల్మ్ ఒరిజినల్ కన్నా మేము మంచి చేంజెస్ చేసేసి చేసేవండి దాన్ని చాలా బాగా. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ లైక్ హౌ ఐ డిడ్ చంటి. దిస్ వాజ్ సుందరకాండ ఇస్ వన్ ఫిల్మ్. అంటి బాబు అది వేరు, కానీ సుందరకాండ చేయటం చాలా కష్టం బాబు. యువర్ క్యారెక్టర్, మేనా క్యారెక్టర్ అండ్ దట్ గర్ల్, న్యూ గర్ల్, మూడు క్యారెక్టర్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం మోస్ట్ కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్, ఎమోషనల్లీ కానీ కామెడీ కానీ. బేసిక్ గా అతను మంచాడు, మంచి పనులు చేయటానికి ట్రై చేసి కూల్ అవటం అనేది దాంతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. బిగినింగ్ లోనే ఇతను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఇతను గొప్పవాడు అని దండ ఊపుతా ఒకటి చెప్తా ఉంటే ఇతను కంగారు పడుతూ ఉంటాడు. దండలో దండలో అన్ని పడిపోతూ ఉంటాయి ఇక్కడ వీడు ఊపుతాంతో. అసలు వీడు వేయటానికి ఉండదని వీడే లాస్ట్ లో వేసేసుకున్నాడు. సో అట్లా అక్కడే సెట్ చేసేవాడు, అట్లా తీసుకొచ్చి అసలు మంచివాడు ఇట్లా అయితే. అండ్ వెరీ డిఫికల్ట్ ఏంటంటే ది రిలేషన్షిప్ బిట్వీన్ 14 ఇయర్స్ 13 ఇయర్స్ స్టూడెంట్ గర్ల్ అండ్ వీళ్ళిద్దరి మధ్య లవ్ రిలేషన్షిప్, చాలా పెక్యులర్ ట్రీట్మెంట్ అది, చాలా కాంప్లికేటెడ్, ఎక్స్ప్రెషన్స్ కి కాంప్లికేషన్. ఒకసారి ముందు మంచివాడు ఎలా ఫూల్ అవుతాడని చిన్న బిట్ తర్వాత చూద్దాం. అరే రే 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 తాతా, ఏమిటిది ఈ వయసులో ఇంత బరువు అంత ఎత్తుకి లాగలేక లాగలేక లాగుతున్నారా? నువ్వు పక్కకు రా, వద్దు బాబు, నువ్వు పక్కకు రా తాత, నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్ తావకేందు బాబు, ఇందులో ఏముంది తాత, మానవత్వం, హ్యూమానిటీ నేను లాగుతాను కదా. అరుగు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?
హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్ల మీద బఫుంట్లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. సరేనే సీన్స్ సింపుల్ గా ఉన్నట్టు ఉంటాయి, ప్రతి సీన్ లోనూ ఏదో ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించింది. సూపర్ మ్యూజికల్ అండ్ పర్ఫార్మెన్స్ గానీ గానీ ఆల్ సాంగ్స్ సూపర్. ఇందులో ఒక టీజింగ్ సన్నివేశం ఉంది సార్, అది చూద్దాం. ఇప్పుడు జనరల్ గా పిల్లలు కొత్త టీచర్ వచ్చాయంటే అలర్ చేయటం ఎన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఇటువంటి క్యారెక్టర్ ఎలా పిల్లలతో ఇబ్బంది పడ్డాడు అనేది మంచి మంచి సీన్ ఉంటుంది, అది చూద్దాం. ఆడదు పుట్టగానే, పూర్తి ఆడదు అనిపించుకోదు, పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది, పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది, ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది, ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇప్పుడు పెదయాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి, మన పెదయాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. సుకారా నువ్వు చెప్పు. గుడ్ మాలతి, శుభం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైనని ఒప్పుకుంటున్నాను, వెళ్ళి కూర్చో. సరే, ఇది అపర్ణకు కూడా ఫస్ట్ ఫిల్మ్ కదా సార్? అంటే అపర్ణాన్ని కనిపెట్టాం, కనిపెట్టాం. మన ప్రొడ్యూసర్ గారికి నీస్ నీస్ ఏదో అవుతుంది, ఇప్పుడు అమెరికాలో ఉంది. ఆ అమ్మాయి నిజంగా ఆ క్యారెక్టర్ భలే సూట్ అయింది, చాలా బాగా. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయింది అమ్మాయి, సెటిల్ అయింది. అమ్మాయి ఏమంటుందో ఒకసారి విందామా? హలో ఎవ్రీవన్, సుందరకండ నాకు ఇస్ అ వెరీ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. డూయింగ్ దట్ మూవీ నాకు ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ రాఘవేంద్ర గారు. రాఘరాజ్ చేసిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, డైరెక్ట్ గా ఒక అమ్మాయి గానీ ఒక టీచర్ అమ్మాయిని లవ్ చేయటం గానీ, స్టూడెంట్ లవ్ చేయటం గానీ, స్టూడెంట్ టీచర్ లవ్ చేయటం గానీ ఉంటేనే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. బట్ కథ ఉద్దేశం అది కాదు, చాలా సస్పెన్స్ గా దాసాడు. ఈ టీచర్ ని ఇరుకును పెట్టడం కోసం ఆ అమ్మాయి ఎవడో కుర్రాడు తీసుకొచ్చి ఆ అమ్మాయి పుస్తకంలో పెట్టేస్తాడు ఐ లవ్ యూ అనేది. ఆ ఇష్యూ వీళ్ళిద్దరి మధ్య ఎలా దాన్ని లాక్ పడింది అనేది చూద్దాం సార్. అంటే ఆడియన్స్ తెలుసు, ఆడియన్స్ కి ఎవడో చేశాడు ఇది. సో ఇతని క్యారెక్టర్ స్పాయిల్ అవ్వకూడదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ స్పాయిల్ అవ్వకూడదు, బట్ వాళ్ళ మైండ్ లోనేమో అది ఉండాలి. అది కపుల్ ఆఫ్ టైమ్స్ చేశారు అందులో, మనం ఒకటి మట్టు చూద్దాం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదు సార్? ఏ, నేను టై కట్టుకోకపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? మూడో ప్రపంచం యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. రోజా, కాస్త బయటకు వస్తావా? చూడు, ఫస్ట్ టైం ఫస్ట్ లెటర్. నేను మాస్టర్ని, నువ్వు స్టూడెంట్వి. ఎవరైనా చూస్తే బాగుండదు, అర్థం చేసుకో, బీ కేర్ఫుల్. చిన్న అమ్మాయికి అవును ఎక్స్ప్రెషన్ చాలా కష్టం కష్టం అని చెప్పేసి గుండెల్లో రైళ్లు పడుతున్నాయి. అరకు వ్యాలీలో చూసాం ఎక్కువ వర్క్ అంతా అరకు వ్యాలీలో. అక్కడ ఫ్రీక్వెంట్ గా ట్రైన్స్ వచ్చేస్తామట. వి సెలెక్టెడ్ ప్లేస్ వేర్ అది ఓపెన్ అయ్యేటప్పుడు ట్రైన్ ఎంటర్ అవటం టు ఎన్హాన్స్ ది డ్రామా. ఆ టైంలో రాఘవేంద్ర గారు నాకు చెప్పారు, ఇంతేమా ఇంత టైట్ షాట్ ఉంటుంది, ఆ షాట్ లో నీకు నీ ఎమోషన్ చూపించాలి అండ్ ఎమోషన్ ని సస్టైన్ చేయాలి,
వెనకాల ట్రైన్ వస్తుంది, సో నీ టైమింగ్ అది ఉండాలి. నేను స్టార్ట్ అవ్వగానే అనగానే యూ హ్యావ్ టు షో యువర్ ఎమోషన్ అండ్ దేర్ విల్ బి ఎ రోజ్ ఫాలింగ్ అని. అసలు విషయం పెట్టిన వాడు వేరే అని తెలిసిన తర్వాత కూడా ఈ స్టార్ట్స్ కంటిన్యూయింగ్ లవింగ్ హిమ్ ఎందుకు చేస్తాను అనేది ఇట్ ఇస్ పెద్ద సస్పెన్స్ లో పెట్టాడు. నిజంగా చూస్తాను సేపు ఇంట్రెస్టెడ్ ఉంటుంది బట్ అంతటితో వదిలిపెట్టకుండా ఇతను ఇక్కడి నుంచి మర్చిపో అటువంటి గొడవలు లేవు తెలిసిపోతుంది అన్నమాట. ఎవడో ఫ్రెండ్ చేశాడు తప్ప మన ఇద్దరి మధ్య లేదని. అయినా సరే షీ విల్ బి హాంటింగ్ హిమ్, నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే పెళ్లి చేసుకోవాల్సిందే, ఎందుకంటే గోడల మీద రాశారు, ఇక్కడ రాశారు, అక్కడ రాశారు, వెడ్డింగ్ కార్డు మీద తప్ప పక్క పక్కన రాయరు. ఈ లెవెల్లో ఎన్ని రకాలు టీజ్ చేస్తుంది అనేది రఫ్ గా ఒకసారి చూద్దాం. మన సుందరకాండలో తర్వాత స్టెప్ ఏమిటో తెలుసా? చూడు ఇది పవిత్రమైన మంగళసూత్రం అమ్మా, స్కూల్ బెల్ట్ కదా నడుము చుట్టూ కట్టుకుతిరటానికి. దీని విలువేమిటో మీరే నిర్ణయించాలి. ఆడిదిగా ఇప్పటికే నాకు 50 మార్కులు ఉన్నాయి. దీన్ని మీరు నా మెడలో పెడితే 75 మార్కులు వస్తాయి. సంవత్సరం తిరిగేసరికి 100కి 100 మార్కులు తెచ్చుకుంటాను. అలాగే ఇంకెవరైనా చేసుకుని 100 మార్కులు తెచ్చుకో, నేనేమైనా కాదన్నానా? ఎవరినో కాదు, వచ్చే శుక్రవారం 20వ తారీఖున ఈ తాళిని మీరు నా మెడలో కట్టాలి. లేకపోతే ఈ తాళిని స్కూల్ బెల్ట్ గా కాదు ఉరితాడుగా ఉపయోగిస్తాను. పెళ్లి కూతురు చేసి నా మెడలో దండ వేస్తారో లేకపోతే నా శవానికి ఆ దండ వేస్తారో మీ ఇష్టం. దట్స్ ఆల్. ఈ అమ్మాయి గోళ తట్టుకోలేకుండా సస్పెన్స్ గా ఒక కార్ వచ్చేస్తుంది. అందులో నుంచి ఆల్రెడీ పెళ్లి చేసి వస్తుంది మేనాన్ని తీసుకుని వచ్చేస్తాడు అన్నమాట. దాంతో అమ్మాయి షాక్ తింది. షాక్ తింటే మనం ఆడియన్స్ ఏమనుకుంటాం, ఈ వదిలేస్తుంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకుంటాం. అయినా కూడా వదిలిపెట్టదు, మీరు వదిలిపెట్టరు. సో మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళి ఫస్ట్ నైట్ డెకరేషన్ జరుగుతూ ఉంటే వార్నింగ్ ఇచ్చేటువంటి సీన్. ఏంటో చూస్తున్న పని, ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ పూలు చల్లుతున్నాను. చూడు నువ్వు భవిష్యత్తులో పాడవకూడదని మళ్ళీ చక్కగా చదువుకుంటావని వెంటనే పెళ్లి చేసుకున్నాను. సార్ ఇవాళ మీ ఫస్ట్ నైట్, ఇవన్నీ నేర్చుకుంటేనే కదా రేపు మన మధ్య జరగబోయే ఫస్ట్ నైట్ కి అనుభవిస్తుంది. అవును సార్, వచ్చినవిడ నాంచారమ్మా, మీ పేరు వెంకటేశ్వర్లు. ఈ పద్మావతి వస్తేనే కదా కలర్ ఫోటో పూర్తయ్యేది. ఈ ఒక్క పెళ్ళే కాదు, మీరు 7 గురు చేస్తున్నా సరే 8వ భార్యగానైనా వచ్చి ఈ పరక మంచి వచ్చేది ఖాయం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నాయనమ్మ ఇస్ ఏ సెపరేట్ క్యారెక్టర్ అండ్ హూ హెల్ప్డ్ ది ఫర్ ది క్యారెక్టర్ ఆల్సో. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం వచ్చి ఒక లుక్ ఇచ్చినప్పుడల్లా ఆవిడ ఎక్స్ప్రెషన్ తో నాకు వెరీ డిఫికల్ట్ గివ్. అమ్మాయి చెప్పిన తర్వాత ఇలా చూడటం అలా చూడటం అయ్యి ఏం చేస్తాం మొత్తం ఆవిడ మీద, ఆవిడ ఫోటో మీద, ఫోటో మీద. నిర్మమ్మ గారికి ఏ డైరెక్టర్ చెప్పుండడు ఎవరో చేసి ఉండడు. మామూలుగా ఏంటంటే ఇంట్లో పోయిన వాళ్ళది ఉంటే అంతకుముందు పోయిన వాళ్ళది వేసేసి పర్మిషన్ తీసుకుని చేస్తాం. ఈవిడ ఆవిడ బతికే ఉంది, మాకేమో కావాలి సినిమాలో అంటే వేషం ఉంది కానీ ఫోటోలోనే ఉంటారు అని చెప్పి 2 అవర్స్ లో తీసి పంపించాం అన్నమాట. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తీసి వెరీ డిఫికల్ట్ రోల్ థ్రూట్ ది ఫిల్మ్. ఐ రిమెంబర్ చాలా డైరెక్టర్ గారు ఇట్ వాస్ క్వైట్ అ డిఫికల్ట్ టాస్క్ ఫర్ హిమ్. గెటప్ నుంచి టు మేక్ అ లుక్, ఎన్నిసార్లు ఎన్ని టెస్టులు చేసాము. అండ్ ఈ అమ్మాయితో డ్యూట్ సాంగ్ అంటే ఐఎమ్ సపోజ్ టు డాన్స్ విత్ హర్, నాకు ఎట్లా ఉంటది క్యారెక్టర్ చూసుకుంటే లేదు అదే లేదు. సో అలాంటి డిఫికల్ట్ టాస్క్స్ డిఫికల్ట్ క్యారెక్టర్స్. Through the movie I wear glasses and even songs look good, and you know I used to ask him, sir it's a very beautiful dress, very beautiful frock, so glasses uddu ante he would say no you have to wear glasses. So I think he never wanted my character to look very glamorous, but he wanted to maintain the innocence of that little girl who's you know who is dreaming about romancing with the teacher.
ఇన్ఫాక్ట్ ఈ సినిమా చేసేటప్పుడు సార్, బిఫోర్ ఐ అగ్రీ టు ద మూవీ, చాలా మంది నన్ను కూడా అడిగారు, మీరేంటి సగం సినిమా అయ్యాక సెకండ్ హాఫ్ లో వస్తారు, ఎందుకు మీకు ఈ క్యారెక్టర్ అసలు? అండ్ మెనీ పీపుల్ ఆస్క్డ్ మీ అండ్ టోల్డ్ మీ నాట్ టు డూ దట్ మూవీ, బట్ ఐ జస్ట్ లవ్ దట్ స్క్రిప్ట్ అండ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ సెకండ్ హాఫ్ లో రాన్ వచ్చిన నా క్యారెక్టర్ కూడా వెరీ కామెడీ సీన్స్ అండి. ఎంతవరకు చదువుకున్నావు? చూడండి నా క్యారెక్టర్ లాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను కదండి వైఫ్. ఫస్ట్ నైట్ లో పైగా మంచివాడు, ప్రొఫెసర్ ఐ మీన్ టీచర్, అనాథాశ్రమం నుంచి తెచ్చుకుంటాడు, చాలా పెద్ద టాస్క్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత సిన్సియర్ గా అడుగుతాను, నువ్వు చదువుకున్నావమ్మా? ఐ డోంట్ నో, చూద్దాం. నాకు గుర్తులేదు కానీ బట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం గుర్తున్నాను. నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికిలు పిగుస్తున్నావు? అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి ఐదో తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల మూడో తరగతి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు మూడు నుంచి నాలుగుకి వచ్చి నాలుగు నుంచి ఐదుకి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెంతకు ఆడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా. ఏమండి ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటి? అదే మీరన్నది. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? పైపెట్టుకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్? ఇప్పుడు వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. చెప్పమ్మా. వంట చెండి వచ్చు. నిజంగా చెప్పు. వంట చాలా బాగా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. కానీ ఈ సినిమాలో పాటలన్నీ ఒక ఎత్తు, మీనా గారు పాడిన పాట ఒక ఎత్తు. మీనా బేసికల్ గా సింగర్ తెలుసా? అవునా? అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పాట విందాం. కాదు, సింగర్ కాబట్టి క్రాంతి కుమార్ గారు సీతారామ నిర్మాణంలో వైలెన్ ఇచ్చి సాపాస సరిగమ సుందరకాండలో నాకు ఫస్ట్ డే ఫస్ట్ సీన్ షూటింగ్ చేసినదే ఆ సాంగ్ అంటే రోడ్ పైన షార్ట్ పాట పాడుకుంటూ ఎవ్రీబడి వేర్ లైక్ వాచింగ్ మీ అండ్ నాకు చాలా ఎంబారెస్ అయిపోయింది. అసలే నాకు యూనో క్రౌడ్ లో పనిచేయాలంటే చాలా అదిలో దాంట్లో ఇలాంటి సీన్ వేరే. సో అమ్మాయి అడుగుతుంది, ఏంటక్క ఇంత చాలా అప్సెట్ గా ఉన్నారు, డల్ గా ఉన్నారు అంటే, కాదు నిన్న పాట పాడమన్నారు, పాడాను కానీ ఆయన అప్సెట్ అయిపోయారు. ఏంటి ఒకసారి పాడండి అంటే దేవుడా అయ్యో పాపం ఇద్దరికి అమ్మ నాన్న లేరమ్మా. ఇదిగో దట్స్ ద ఫస్ట్ సీన్ చేసాము సుందరకాండలో. మై గాడ్ ఇట్ వాస్ సో ఓకే. సో మళ్ళీ ఆ సీన్ చూద్దాం. అయ్యో, నాకు మ్యూజిక్ అంటే ప్రాణం, పాట వినకపోతే నిద్రపడతాను. మీరు పాట వినాలంటే నేను పాడనా? ఏంటి ఏంటి, నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరి అంత తేలిక తీసేసారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేత పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు. మీరు వెనక్కి తిరుగుతాను, నా వీపు చూసి పాడు పాడు. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, చూడు నీళ్ళు లేని వాళ్ళం. దేవుడా 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 అప్పు అప్పు, మీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదు, పాట కాదే సౌక్యాకలు సౌక్యాకలు. నాయనమ్మ నాయనమ్మ. నిజంగానే పాట బాగలేదండి. దేవుడా. సరే, ఈ మూవీలోని ఫస్ట్ నైట్ సాంగ్ కి చదువు రాదు, ఏం రాదు, వంట వంట వచ్చా తప్పించుకోవడం గబుకున లైట్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. మళ్ళా
అలలు వీచిన మన్మథ ఉప్పెనలు ఇంకా 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 ఇవ్వలేదు అచ్చగా. సౌందర్య లహరి ప్రేక్షకులకి ఒక శుభవార్త. మీలో ఒక డైరెక్టర్ ఉన్న సంగతి మాకు తెలుసు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఎర్రగా తీసేస్తారని మాకు తెలుసు. ఎస్, కమ్ ఆన్, షాట్ రెడీ, పాన్, జూమ్. కానీ ఏవో చిన్న చిన్న సందేహాలు, పెద్ద పెద్ద ప్రశ్నలు. ఎలా దొరుకుతుంది ఛాన్స్? వీటన్నిటికీ ఒకటే సమాధానం, దర్శకేరుతో డైరెక్ట్ టాక్. ఎస్, ఈ నంబర్కి ఫోన్ చేయండి, మీ పేరు నమోదు చేసుకోండి, దర్శకేంద్రుడితో డైరెక్ట్గా మాట్లాడండి. ఆడతా పాడతా చదువు రాదని కానీ ఇది కానీ అది కానీ అంటూ డబ్బుకున్న అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టర్న్ వస్తుంది స్టోరీలో. ఫస్ట్ ఫేజ్లో సిచ్యువేషన్ ఎట్లా తీసుకొస్తుందంటే అమ్మాయి హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వచ్చేస్తుంది, ఈ అమ్మాయికి ఫ్రెండ్ వైఫ్ ఫ్రెండ్ అయిపోతుంది. దాంతో టెన్షన్ మళ్ళీ పెరుగుతుంది, ఏ ఇంట్లోకి వచ్చేసి కూర్చుంది, అక్కడ అక్కడ కూడా టీజింగ్ మొదలుపెట్టింది. ఈరోజు సడన్గా ఒక ట్విస్ట్ ఏమంటుందంటే ఆ అమ్మాయి ఎక్కడ సిలోన్లో ఉన్న ఫాదర్ మదర్ ఇద్దరు ఒక యాక్సిడెంట్ చనిపోయారని వస్తుంది. చనిపోయారని వచ్చేటప్పటికి గబుక్కున్న టోటల్ క్యారెక్టర్స్ అన్నీ న్యాయంగా అయితే ఇతన్ని ఇరిటేట్ చేసినందుకు పోతే పోయింది పేడ అనుకోవాలి. బట్ ఇన్నర్గా హీరో క్యారెక్టర్లో ఒక సాఫ్ట్ కార్ అయ్యో పేరెంట్స్ ఇద్దరు పోయారే మొత్తం మర్చిపోతారు, అంతకుముందు చేసి టీజ్ చేసినంత మర్చిపోయి ఇప్పటికి నా ఫేవరెట్ సాంగ్ అండ్ దట్ ఈస్ ది అక్కడ నుంచి ఒక ఎమోషన్ అసలు బిల్డప్ అయ్యి బిల్డప్ అయ్యి బిల్డప్ అయ్యి ఆకాశాన సూర్యుడు సాంగ్. ఆకాశాన సూర్యుడు సంధ్య వేళకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలో నిరాలు పూలెన్ను నవమే నవమల్లిక ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్న ఇక తిల్సాలే ఇక రోజాల కన్నీటి మీద నావసాగనేల. Big thing that I learned from Raghavendra Garu was how much to act based on a situation or based on the camera angle. Madurammalu bonte vittina kotta poola madhumasallo tumbeda janmaku noore enduku roje taalule chinta pade chilipi chilaka chitramule బ్రతుకు నడక పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషి ఒడిలోకే చేరు మమతానురాగ స్వాగతాలు పాడ. ఫస్ట్ స్టేజ్ ఇది అయిన తర్వాత కూడా మళ్ళీ నార్మల్లీ వచ్చేసి మళ్ళీ ఇంకా హల్వా సీను అటువంటి వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు అక్క ఎక్కడికి వెళ్ళిందంటే మాత్రంలో ఉందంటే కొంచెం తర్వాత బయటకు వెళ్ళింది గొడవ చేయటం అల్వాసిన అయిన తర్వాత అమ్మాయి సపరేట్ తీసుకెళ్ళిపోయి అసలు ఇక్కడ నా జోలికి రావద్దు అక్కడి నుంచి మేనా
టేక్ ఓవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ క్లైమాక్స్ అన్నమాట. అదో సేమ్ పార్ట్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తారు అంటానికి. సో పార్క్ నుంచి మీనా గారు అపర్ణ గారిని లాక్కెళ్ళేటువంటి సీన్, హాస్పిటల్ సీన్. ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న పనులు? రోజు రోజు నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఎవరూ లేని అనాథం అని నా భార్య నీ మీద జాలిపడింది. ఎంతో నమ్మకంతో తీసుకొచ్చి ఇంట్లో చేసుకుంది. అలాంటి ఆడదానికి అన్యాయం చేయాలని చూస్తావా? నేను మిమ్మల్ని కేసుకోవాలని ఆశపడ్డ మాట నిజమే, కానీ మీరు పెళ్ళిప్పుడు చేసుకున్నారో ఆ క్షణమే మీ జీవితంతో ఎటువంటి సంబంధం లేదని నిర్ణయించుకున్నాను. అలా అనుకున్న దానివి ఏడుగురు చేస్తున్నా ఎనిమిదో భారీగా వస్తానని ఎందుకు శబ్దం చేశావు? జీవితాన్ని సీరియస్ గా తీసుకోకూడదు సార్. బతికినంత కాలం సరదాగా ఉండాలి. సరదా? పెళ్ళైన వాడి వానికి తాలిబొట్టు పట్టుకుని తిరగడం సరదానా? అక్కల ఆదరించిన మనిషి మొగుడిని వల్లో వేసుకోవాలని చూడడం సరదానా? సార్, నా అల్లరి భరించలేక మీరు అక్కను పెళ్లి చేసుకున్నారు. చదువు రాదని తెలిసి బాధపడ్డారు. వంట కూడా రాదని తెలిస్తే మరింత బాధపడతారని అర్థమైంది. అందుకే అక్కతో స్నేహం పెంచుకుని వంట నేర్పాను, అక్షరాలు నేర్పాను. చాలు ఊరుకో, నా మీద ఏ ఆశ లేకపోతే ఇంతకు పెళ్లి చూపులు ఎందుకు చెడగొట్టావు? పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చేసుకోలేను, చేసుకోకూడదు అంతే. అంటే ఇంకా నా వెంట పడాలని నీ ఉద్దేశం? చూడు, నా భార్య సంగతి నీకు తెలుసు. అది ఎంత మంచి మనిషో కోపం వస్తే అంతకన్నా చెడ్డ మనిషి ఉండదు. ఈ విషయాలు తనకి తెలిస్తే నిన్ను చంపుద్ది లేదా తను వస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళే వరకు నాకు అందరికి ఏంటంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయికి ఇతనికి ఏమైనా కనెక్షన్ ఉందా ఆ టెస్ట్ కోసం తీసుకెళ్ళింది అనుకుంటున్నాను. ఎంతో పెళ్ళొచ్చి ఇప్పుడే కదా వచ్చింది, లాస్ట్ లో, వెరీ లాస్ట్ లో. ఏం వెళ్ళలేదు కదా? అబ్బే ఏం లేదు, ఇందాక పెళ్లి చూపులు చెడగొట్టింది కదా. అసలు దీని సంగతి ఒకటి, కనిపించింది. నువ్వు మాస్టారు బాగుండాలి, నన్ను ఎప్పుడు మర్చిపోకూడదని ఏదో అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతుంది. నాకు అనుమానం వచ్చి ఈ రోజు తను పెట్టి తెలిసి చూశాను. ఇదిగో చూడండి, తనకున్న జబ్బు సంగతి ఆ అమ్మాయికి ఎప్పుడో తెలుసు. మా చెకప్లో కూడా అదే తేలింది. పాప మా పిల్ల ఎన్నో రోజులు బతకదు. సెలక్షన్ ఆఫ్ ప్లేసెస్ కూడా ఈజ్ నీరింగ్ ది డెత్. ఫస్ట్ కాడ నుంచి సముద్రం, వ్యాలీస్, వీలీస్, ఎప్పుడు చచ్చిపోతుంది. Oh, my God.
seriously feel I learned a lot of acting techniques working in Sundar Kanda with director Garu. ఇది క్లైమాక్స్ అని ఎవరో ఊహించరు. దట్స్ వై ది ఫిల్మ్ ఇస్ సచ్ ఎ క్లాసిక్. ఎందుకు సార్ బాధపడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. చల్లటి మీ మనసులో ఎప్పుడు బ్రతికే ఉంటాను సార్. ఓ మాస్టారు తన స్టూడెంట్ ని పవిత్రంగా చూడాలన్నది మీ ఆదర్శం. ఆ ఆదర్శాన్ని నిరూపించడానికే భగవంతుడు నన్ను మీ స్టూడెంట్ ని చేసి మీ దగ్గర పంపాడు. సుందరకాండలో సీత తన చుట్టూ చెట్లు పొట్లు పెరుగుతున్నా పట్టించుకోకుండా అశోకవనంలా ఉంది. నా శరీరంలో క్యాన్సర్ చెదల పుట్టలాగా పెరుగుతున్నా నాలో బాధని ఆవేదనని మీ వల్ల మర్చిపోయాను. నవ్వుతూ మీ మధ్య తిరిగాను. సుందరాకాండలో సీత తన కష్టాల నుండి ఎలా బయటపడదు, మన సుందరాకాండలో నేను కష్టాల నుండి బయటపడాలని కోరుకున్నాను. నా కోరిక ఈనాటికి తీరింది. నేను కన్నమూశానని నా కోసం కన్నీరు పెట్టద్దు. నేను మీకు దూరం కాలేదు. అక్క వంట చేస్తే ఆమె చేతి కమ్మదొనలో ఉంటాను. అక్క పాట పాడితే నా గొంతుతో పాడినట్టే. అక్క ఏ పని చేసినా ఆమెలో ఉండి నేనే ఇంటి పనులు చేస్తాను. అవును కదా సార్? నేనెంతో ముచ్చటతో చేయించుకున్న తాళిబొట్టుని చెడగొట్టి మీకు పుట్టబోయే పాపకి మెళ్ళు చేయి చేతికి గాజులు చేయించాను. ఎందుకో తెలుసా? త్వరలో నేనే మీ పాపనే పడతాను. మరి ఉంటాను సార్. అక్క బాయ్. పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు, మళ్ళీ తన మనిషి ఒడిలోకి చేరు. ముద్దుల ప్రియుడికి వెళ్తున్నాం. ఇప్పుడు ముద్దుల ప్రియుడిలో ఒక పిల్ల అల్లరిగా చేసే పిల్లల్ని బాగు చేయటం కోసం ఒక పెద్దమ్మాయి అయినా కూడా ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం అమ్మాయిని వీళ్ళందరినీ రిపేర్ చేయటం కోసమని ఒక అబ్బాయిని సైకియాట్రిస్ట్ లాగా తీసుకొస్తే తర్వాత మళ్ళీ మెమరీ రావడానికి అంటే కొన్ని 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 పర్ఫార్మెన్స్లు కష్టం. పిల్లలు మార్చిన తర్వాత ఏం పాడాడు వచ్చిపోవాయిలా,
పాపపు గొంతులు విప్పిన కొలకరి పాటల సొకసరి కోయిలలా. అడిగారు ఏంటంటే ఎప్పుడైనా ఒక ఆరెంజ్ ఒకటి వేస్తారు టోటల్గా కూరగాయలు ఇవి అవి అన్నీ వేసారంటే నేనేంటంటే ప్రొడ్యూసర్స్ మనిషిని ఆ ఏరియాలో ఏం దొరుకుతాయో సెలెక్ట్ చేస్తాను. అప్పుడు సంత దొరుకుతుంది అక్కడ, సంతలో అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. అందులో పందిరి వేపిచ్చేసి ఆ పందిరిలో అన్ని అలాగే వేసాం ద్రాక్ష పళ్ళు కానించి. సో ఇతను అద్భుతమైన ఫ్లూట్ వాయిద్యం మామూలు కాదు కదా, చాలా కష్టం ఉన్నాయి. ఇప్పుడు అంటూ ఉంటాం ఆ ఫ్లూట్ వాయించినందుకు సింక్ రావాలి, మాకు తెలియదు అసలు యాక్ట్ చేయాలి. అందుకనే ఎన్ని షాట్స్ అండి, ఎన్ని షాట్స్. అందుకనే ప్రతి ఫ్లూట్ కి ఒకటి పడుతుంది అన్నమాట, ఇంకాసేపు వాయించుంటే టోటల్ సాంత్ వచ్చేసేది. మెమరీ రావటం అంటే అంత ఈజీ కాదు, ఓన్లీ మ్యూజిక్ కెన్ డూ ఇట్. అంతకుముందు ఫ్లూట్ వాయించాడు, ఫ్లూట్ ఇస్తారు అది పడేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అందులో మాస్క్ వేసుకుని ఒక గేమ్ ఉంటుంది, అది వచ్చే వరకు కొంచెం రిఫ్లెక్షన్ వస్తుంది. వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఖుష్బు గారు మీరు మీనా గారు కాకుండా శిల్పా శెట్టి గారు ఒక సాంగ్ లో, అలాగే శ్రేయ గారు ఇంకొక సాంగ్ లో. ఆ సాంగ్స్ మీరు చూసుంటారు అటు సుభాష్ చంద్రబోసు, అలాగే సాహసవీరుడు సాగర కన్య. ఇప్పుడు మళ్ళీ చూడండి మీ జడ్జ్మెంట్. సాగర కన్య అంటే మెర్మేడ్, మెర్మేడ్ నీనా జలతారు వీణా
ఏమ్మా ఏమ్మా ఇది కల కాదు జలాలాలి పాటలు జనించు ప్రేమ బాటలు చలదరియుతలో వ్యూతగా జరిగేను సంగమం మీన మీన జలతారు వీణ సరోజమైన సోకు తాకి చూడనా ప్రేమలోకు అందుకోని హంసలాగ పైన చేపల మారితే గాలాన్ని వేసేయనా నురగ నవ్వుతో వెళ్ళువై ఉంచే ముందుగా మీన 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 జలదారు వీణ బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ కాస్ట్యూమ్స్ చాలా కష్టపడి ఉంటారు కదండి ఆ మర్మైడ్ డ్రెస్ లో డాన్స్ చేయడం ఇంత అద్భుతమైన సాంగ్ లో నేను లేకపోయినా నా గురించి మీరు పాడారు నచ్చింది ఐ గాట్ ఎ కన్ఫ్యూజన్ మీనానా వీనానా ఒకసారి మళ్ళీ కనుక్కుందామని ప్రీ ఇండిపెండెన్స్ లో డ్యూయెట్ పాడుకుంటే ఎలా ఉంటుంది Thank you.
టోటల్ సరోజ్ ఖాన్ షీ వాంటెడ్ టు డూ ఏ ఫిల్మ్ విత్ మీ సిన్స్ హిమ్మత్ వరా. సరోజ్ ఖాన్ ఈ పాట అప్పటికే కుదిరింది. అలా మీ సాంగ్స్ తో మమ్మల్ని ఒక ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళి అన్ని ఎలిమెంట్స్ వాడినా అన్ని అంటే పీరియడ్ సినిమా కదా, టాటూస్ వేయటం, టాటూస్, పసుపు రాయటం. సో ఈ రెండు పాటల గురించి మెర్మైడా లేకపోతే ఆ కాంబినేషన్ హూ మేక్స్ ఎ బెటర్ పేర్ విత్ వెంకీ. కరెక్ట్, యు గాట్ ఇట్ రైట్. చూడండి ఒకసారి వెంకీ కమ్. నో హార్ సెంటిమెంట్, నోబడీ కెన్ మేక్ ఎ బెటర్ పేర్ విత్ వెంకీ. అంతే కదా, ఫస్ట్ బెస్ట్ పేర్, ఫస్ట్ ఇస్ ద బెస్ట్, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ద రెస్ట్. ఒక పాపకు 16 ఏళ్ళు, పాటలు అన్నిట్లో దేర్ ఇస్ వన్ క్లాసికల్ టచ్ ఉందండి, అండ్ దట్ మేక్స్ ఇట్ సో బ్యూటిఫుల్. టు వెస్టర్న్ జాస్ అది కాకుండా అన్ని సాంగ్స్, ఈవెన్ మెలడీ, రొమాంటిక్ సాంగ్స్ లో కూడా సమ్వేర్ దేర్ యు నో ఒక రాగం బేస్ ఉంటుంది. ఏ సాంగ్ అయినా రాగం బేస్డ్ కాదు, రాఘవేంద్ర రావు సౌందర్య లహరి ప్రేక్షకులకి ఒక శుభవార్త. మీలో ఒక డైరెక్టర్ ఉన్న సంగతి మాకు తెలుసు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఎర్రగా తీసేస్తారని మాకు తెలుసు. ఎస్, కమ్ ఆన్, షాట్ రెడీ, పాన్, జూమ్. కానీ ఏవో చిన్న చిన్న సందేహాలు, పెద్ద పెద్ద ప్రశ్నలు. ఎలా దొరుకుతుంది ఛాన్స్? వీటన్నిటికీ ఒకటే సమాధానం, దర్శకేరుతో డైరెక్ట్ టాక్. ఎస్, ఈ నంబర్ కి ఫోన్ చేయండి, మీ పేరు నమోదు చేసుకోండి, దర్శకేంద్రుడితో డైరెక్ట్ గా మాట్లాడండి. ఇప్పుడు అబ్బని తీయని దెబ్బ అనే రౌండ్. ఖుష్బు గారు, మీకు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం లేదు, ఎవరి క్వశ్చన్ వాళ్ళకి సెపరేట్ గా ఉన్నాయి. రాఘవేంద్ర రావు గారు మీకు నచ్చేది? హ్యూమిలిటీ. నచ్చనిది? దాడి. ఏం చేద్దాం? ఎన్నిసార్లు చెప్పారు సార్, సార్ తీసేయండి. ఫస్ట్ ఫిల్మ్ నుంచి నేను చెప్తూనే ఉన్నా. మధ్యలో తీసినప్పుడు చూసేది అన్నమాట, చూసి ఎట్లాగా ఉండండి. మీ పాత్రలో మీకు బాగా గుర్తుండిపోయిన పాత్ర భారతి, భారతంలో వచ్చినట్టు. మరి మీకు ఏమైనా డైలాగ్ గుర్తుందా? మీకు రాదు నాకు, అప్పుడు తెలుగు రాదు నాకు. నాకు గుర్తుంది, మన ఎక్కడైనా ఒక పెద్ద డైలాగ్ ఉంది నా పిక్చర్ లో, అప్పుడు కంప్లీట్ బ్యాక్ షాట్ పెట్టారు. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను, రాదు నాకు. అప్పుడు డైరెక్టర్ గారు వచ్చలేదు, నువ్వు 1 2 3 4 5 6 7 8 కక గ అలాంటి మాట నేను చెప్తాను సార్.
బాగా ప్రాక్టీస్ చేసి డైలాగ్ చెప్పేశాను, కానీ ఆ గుర్తులేదు నాకు. ఓకే, మీరు చాలా ఇండస్ట్రీస్ లో వర్క్ చేశారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, వీటి గురించి చెప్పాల్సి వస్తే ఒక్కొక్క ఇండస్ట్రీ గురించి ఒక్కొక్క వాక్యంలో. ఫస్ట్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, హోమ్ నైల్ అక్కడే ఉంది, సో ఇట్స్ మోర్ ఆఫ్ అ హోమ్. అలాగే మీనా గారు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, మీరు కూడా సమానంగా వర్క్ చేశారు కాబట్టి అన్ని ఇండస్ట్రీస్ లోను. కాదు కాదు, అంటే సెపరేట్ సెపరేట్ అడుగుతారు, మళ్ళీ అడిగితే టైం అయిపోద్దనా, ఎందుకు ఎందుకు నువ్వు, ఇది ఇది సెపరేట్ సెపరేట్. ఓకే ఓకే, సో మీరు వర్క్ చేసిన తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మీరు చెప్పండి. అయ్యో, దానికనే సేమ్ క్వశ్చన్స్ అడుగుతారా, అయితే సేమ్ ఆన్సర్లు ఇస్తాము. ఆవిడ హోమ్ అన్నారు, మరి మీకు? నాకు హోమే కదా. సరే అయితే ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగట్లేదు. హౌస్ అన్నాను. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎక్కువ పిక్చర్స్ చేయట్లేదు నేను, నాకు మలయాళం రావట్లేదు, అర్థం అవుతుంది కానీ మాట్లాడడానికి రావదు, ఎందుకంటే ఐ థింక్ ఐఎమ్ ఎ గెస్ట్ దేర్. ఓకే, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేస్, బ్యూటిఫుల్ స్టోరీ లైన్స్, డిఫరెంట్ స్టోరీ లైన్స్. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, మర్చిపోయాను ఎలా ఉంటుంది హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. కంప్లీట్ గ్రాండ్ ఇయర్, గ్రాండ్ ఇయర్, ఆల్ అబ్రాడ్ కెళ్ళి షూట్ చేసేయటం ఫుల్. ఫస్ట్ మనం ఒట్టి సాంగ్స్ కి మాత్రం వెళ్తాము, ఫుల్ పిక్చర్ పిక్చర్ అక్కడే తీసేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మై ఫస్ట్ హోమ్, ఇక్కడే స్టార్ట్ చేశాను నా నా సినిమా. సౌత్ లో నా సినిమా కంప్లీట్, అది ఏం చెప్తారు, ద జర్నీ ఆఫ్ మై సినిమా ఇక్కడే స్టార్ట్ అయింది. సో బర్త్ ప్లేస్, ఫస్ట్ ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ బర్త్ ప్లేస, yes, బర్త్ ప్లేస, yes. ఎక్కడ పుట్టాను నేను, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ భర్త ప్లేస్, భర్త ప్లేస్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా గుర్తింపు, మై ఐడెంటిటీ, మై ఫస్ట్ స్టార్డమ్, మై ఫస్ట్ సక్సెస్, మై ఫస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, ఇక క్వశ్చన్స్ మీ దగ్గరే మేము కంటిన్యూ అయిపోతున్నాం. ఖుష్బూ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు రాఘవేంద్రరావు గారు చేసినటువంటి కాంబినేషన్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ? అన్ని మూవీస్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్ అల్లరి మొగ్గు నుంచి సుందరకాండ టిల్ శ్రీ మంజునాథ వరకు అన్ని సినిమాలు, అన్నిట్లోనూ వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేశాను. ఆయన సినిమాలో హీరోయిన్స్ అంటే ఐ వాజ్ వెరీ డిఫరెంట్ హీరోయిన్. ఓకే, సో చంటిలో వెంకటేష్ గారికి, దృశ్యంలో వెంకటేష్ గారికి మీరు గమనించిన మార్పులు ఏంటి? అయ్యయ్యో, చంటిలో నేను అసలు లేదు, చంటి అప్పుడు నేను అస్సలు మాట్లాడను ఆయనతో, అన్నిటికీ భయం, అందరంటే భయం, నాకు తెలుగు అప్పుడు అంత తెలీదు, అందరు కొత్త వాళ్ళు, అందరు పెద్దవాళ్ళు, సో ఎక్కువ అందరితో మాట్లాడను. ఇప్పుడు కొంచెం భయం అంతా తగ్గి కొంచెం అందరితో వెంకటేష్ గారిలో గమనించిన మార్పులు చెప్పమంటే ఆవిడలో గమనించిన మార్పులు ఆవిడ చెప్పారు. లేదు అంటే దృశ్యంలో ఐ వాస్ లైక్ ఏబుల్ టు లైక్ రియల్లీ పులిస్ లేగా అంటారు కదా, అంత ఆ స్టేజ్ కి వెళ్ళాను. ఫస్ట్ చంటిలో అస్సలు మాట్లాడను ఆయనతో, దృశ్యం అప్పుడు కొంచెం, సో ఆయనలో మార్పులు పెద్దగా రాలేదు, మీలోనే వచ్చింది, నాలోనే వచ్చింది. ఓకే, మీరేమైనా మార్పులు గమనించారా వెంకటేష్ గారు ఈవిడలో? నేను చెప్పింది కదండి, ఇప్పుడు కొంచెం సేమ్ థింగ్, ఓకే, అప్పుడు తక్కువ కొంచెం క్వైట్ ఉండేదంట, ఇప్పుడు కొంచెం ఓకే, ఓపెన్ అవుతుంది. వాళ్ళిద్దరికి క్వశ్చన్స్ అయిపోయాయి, ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి ఒక ఒక్కొక్క వాక్యంలో చెప్పాల్సి వస్తే, ఖుష్బూ గారు నేచురల్ టాలెంట్, ఓకే, మీనా గారు హార్డ్ వర్కింగ్ యాక్టర్. ఫైనల్ గా రౌండ్ అప్ లో వెంకటేష్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని రకాల క్యారెక్టర్స్, కలియుగ పాండవుల నుంచి దృశ్యం వరకు స్ట్రగులింగ్ ఆఫ్ ఎ ఫాదర్, సూర్యవంశంలో అది చేసాడు, చంటిలో అది చేసాడు, అసలు నాకు తెలిసి వెయ్యిన వేషం లేదు. అండ్ రియల్గా విక్టరీ అనే దానికి డెఫినెట్గా అది ఊరినే పెట్టుకున్న పేరు కాదు, సక్సెస్ఫుల్గా అన్ని క్యారెక్టర్స్లో విక్టోరియస్గా వెళ్తాం. వారికి గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ మెనీ మోర్ బెస్ట్ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సార్. And I am proud that I have... You've directed me. And Nanagarga, thanks to Naki Gavakasmi Chandru. Pratham, my dear Khushbu. Prapanchamalo, oka artist ka temple kattam anedi, intaro jaragala. Thank you, sir. Nizam. You are the one who laid the first stone for that, sir. Andulo beauty ki temple kattam. Recent ka politics lo koda jeravu. And akkada koda ni flag brahmanaga egarali. Wish all the best in the politics also. నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నువ్వు సీతారామారి గారు మనోరాలు, నాగేశ్వరరావుతో మనోరాలుగా మొదలుపెట్టి చిరంజీవితో పార్వతీదేవిగా వేసి దేవత వరకు వెళ్ళిపోయావు నువ్వు. యు బికేమ్ ఏ గాడెస్.
రంగమాంబ గానీ ఇంకోటి గానీ పార్వతి వేషం గానీ కొంతగానే థ్యాంక్ యూ వెరీ మచ్. సౌందర్య లహరి కార్యక్రమానికి వచ్చేసిన అతిథులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్ అలాగే రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా చిరుకాను. నాకు తెలిసి రాజ్ కపూర్ కంటే రాఘవేంద్రరావు గారు ఒక 4-5 మెట్లు ఎక్కువ యాజ్ ఎ డైరెక్టర్. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ షోమాన్షిప్, ఆయన పొరపాటును కూడా ఒక అన్నమయ్య రామదాస్ లాంటి సినిమాలు టచ్ చేయలేరు. కళ నిజమా నిజమయే కలయా, కల కాదని నిజమేనని కలగన్నది నిజమేనా. రాత్రి అంతా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఫోన్ లో, పొద్దున్న రికార్డింగ్ థియేటర్కి వెళ్ళగానే పాట ఇచ్చేసేవాళ్ళు. అదేనండి ప్రేమలో ఉండేటువంటి మత్తు. ఆంధ్ర పెదవి హత్తుకున్న నిమిషం మధువుల ముంచు ఫ్రెంచు ముద్దులేసుమా, సీమరాణి గ్రామరాజు దగ్గరైన తరుణం మనువుకు గ్రీన్ కార్డు సిద్ధమేసుమా. అణువంత ఆవహించింది, తనువంత ఆవరించింది, కవ్వింత ఆవలించింది, ఈ కవిత అవతరించింది. మాది పులకరించింది. ఈ సుఖములు మును పెరుగని బహుముఖములు, రామా ఇంటికి మన్మధుడా అను పిలుపులు, ఆలీలలు అవలీలలు చాలు చాలు. అట్లాగే రాఘవేంద్ర గారితో కూర్చుని సంగీత చర్చలు చేసిన ఆ క్షణాలే నేను బ్రతుకున్న క్షణాలు.